हेलो एवरीवन, वेलकम टू अवर चैनल। तेलुगु राष्ट्रालो मारिन वातावरण दक्षिण मध्य बंगाळाखातंलो एर्पडिनटुवंटि मरोक अल्पपीडनं रेंडु तेलुगु राष्ट्रालोनि ई जिल्लाल्लो ई रोज भारीगा कुरुनुन्नटुवंटि वर्षालु विवरालकु वेल्दां। ई जिल्लाल्लो वर्षालु पडतायि, वातावरण परिस्थितुलु एंटि, पूर्ति समाचारान्नि तेलुसुकुने मुंदु मीरु इंका मन ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మరి ఇంకెందుకు ఆలస్యం అంటేనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి। ఇక వివరాలకు గనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం తెలుగు రాష్ట్రాలకు విస్తరించింది। దీని ప్రభావంతో ఇప్పటికే రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో గత 3 రోజులుగా చెప్తూ पल चोट मोस्तर वर्ष मरको चोट भारी वर्ष नमोदाई वर्ष मरंत वेरे जिला विस्तरी नेलूर प्रकाश जिला मध्यान समय ना भारी वर्ष नमोदाई कावली विंजमूर मारकापुर भुजभुज नेलूर आ तरवा ओंगोल सिंगरायकोंड चीमकुर्ति कोंडेपी प्रांता वर्ष कुरता वातावरण केन्द्र वेल्लिंदी। इक समुद्र मोता 7.4 किलोमीटर दूर में उत्तर कोस्ता याना मीदा विस्तरी अल्पपीडन ओरीसा वीरा दाटी। दीन प्रभाव तो मेरा मध्यान జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి। భారీ వర్షాలు నమోదు కానప్పటికీ గుంటూరు కృష్ణా ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురవగా ఇక కోనసీమ ప్రాంతాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షపాతం నమోదవుతుంది। ఇక పూర్తి స్థాయిలో ఉత్తరాంధ్ర మొత్తం పొడి వాతావరణమే ఉంటుంది। గత వారం రోజులుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఉష్ణోగ్రతలు పగటి సమయంలో 35 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు నమోదవుతున్నాయి। చలి తీవ్రత కూడా ఈ జిల్లాల్లో అత్యధికంగా ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది। ముఖ్యంగా బంగాళాఖాతం నుంచి తేమ శాతం ఈ జిల్లాల్లోకి విస్తరించడంతో శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కానప్పటికీ రాత్రి సమయంలో చలి గాలుల తీవ్రత అత్యధికంగా ఉంటుంది। ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే సూర్యాపేట కరీంనగర్ వరంగల్ ప్రాంతాల్లో చిరుజల్లు కురిసే అవకాశాలు ఉన్నాయి। మిగిలిన అన్ని ప్రాంతాల్లో కూడా పొడి వాతావరణమే ఉంటుంది। ఈ అల్పపీడనం అదే విధంగా ఉపరితల ఆవర్తనం మధ్యాంధ్ర దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల మీద అత్యధికంగా ఉండి వర్షాలు నమోదవుతాయి। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, ప్లీజ్ డు సబ్స్క్రైబ్, థాంక్యూ।